ఉదయకాల ప్రార్థన. సర్వోన్నతుడైన దేవ, సకల సృష్టికి కారణభూతుడైన మా తండ్రి, మీ యొక్క అద్భుతమైన శ్రేష్టమైన నామానికి స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయా, గడచిన రాత్రి కాలమంతా కూడా మీ యొక్క అగ్ని కంచులో మమ్మల్ని భద్రపరిచినందుకు, మంచి నిద్రను మా అందరికీ దయచేసినందుకు అయ్యా, మీ యొక్క కృప వలన ఈ ఉదయకాలంలో ఈ విధంగా సజీవులుగా నిలవబెట్టినందుకు మీకే వందనాలు, మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో మాకు జ్ఞాపకం చేస్తున్నారు తండ్రి, మీరు తోడై ఉండగా ప్రతి పని కూడా సఫలం అవుతుంది అని వాక్యం ద్వారా సెలవిస్తున్నారు ప్రభువా. అయా, ఆ రోజున యేసోపుకు తోడై ఉండి చెరసాల అయినప్పటికీ తండ్రి, ఆ చెరసాలలో కూడా ప్రభువా యోసేపును ఒక గొప్ప వ్యక్తిగా నిలబెట్టారు తండ్రి. అయ్యా, మీకే స్తోత్రాలు ప్రభువా. తండ్రి, ఈ రోజున ప్రభువా బిడ్డలు ఏ పని చేస్తున్నప్పటికీ, ఎటువంటి చిన్న పని చేస్తున్నప్పటికీ ప్రభువా మీ యొక్క తోడు వారితో ఉంటే వారు కూడా సఫల పడతారని, ప్రతి ఒక్క విషయంలో వారు కూడా హెచ్చింపబడతారని తెలియజేశారు నాయన. ప్రభువా, ఈ రోజున మీ తోడును బట్టి ప్రార్థిస్తున్నాం నాయన. మీరు మాతో ఉండండి తండ్రి, మా పనులలో మాతో తోడుగా ఉండండి, మేము చేస్తున్న ప్రతి కార్యంలో మాకు తోడుగా ఉండి తండ్రి, మా పనులలో మాకు సఫలతను దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన. అయ్యా, ఈ రోజున చేస్తున్న ప్రతి పనిని కూడా మీ పాదాల చెంత పెడుతూ ఉండంగా ప్రభువా, సహాయం దయచేయండి. అయ్యా ప్రభువ, ఆగిపోయిన పనులలో మీ సహాయాన్ని దయచేయండి. ఎందు నిమిత్తమైతే పనులు ఆగిపోయాయో తెలియదు కానీ నాయన, ప్రతి పనిలోనూ ప్రభువా ప్రతి బిడ్డ కూడా తండ్రి మరలా ముందుకు వెళ్ళడానికి కృప చూపించండి. అధికారుల చేతుల్లో ఉన్న ప్రతి పనిలోనూ తండ్రి వారు ముందుకు వెళ్ళడానికి సహాయం దయచేయండి. అయ్యా, మీ బిడ్డలు ఏ పనులలో కూడా వెనకబడిపోకుండా ప్రతి పనిలో ముందుకు వెళ్ళడానికి కృప చూపించమని నాయన, మీరే తోడై ఉండి మమ్మల్ని నడిపించమని, ఆయా ప్రమోషన్స్ విషయాలలో, ట్రాన్స్ఫర్స్ విషయాలలో, ఇంకా ఏవైతే బిడ్డలు కోరుకుంటున్నారో వాటిలో మీ సహాయాన్ని అనుగ్రహించండి తండ్రి. అయ్యా, ఈరోజున చేస్తున్న ప్రయాణాలన్నింటినీ మీ చేతికి అప్పగిస్తున్నాం. మా ప్రయాణాలంతట్లో మీ యొక్క రక్షణ కాపుదల దయచేయండి. ఏ అపాయము మా దరికి చేరకుండా మేము ఎంత సేఫ్గా ఏదైతే వెళ్ళామో ప్రభు, అదే విధంగా క్షేమంగా మరల గృహాలు చేరుకోవడానికి కృప చూపించమని బ్రతిమాలుతున్నాం. ఎదురుగా వస్తున్న ప్రతి వాహనాన్ని కూడా మీ చేతిలోకి తీసుకోమని బ్రతిమాలుతున్నాం దేవా. తండ్రి, అదేవిధంగా ఎవరైతే బిడ్డలు ఈ రోజున ఎగ్జామ్స్ కోసం, ఇంటర్వ్యూస్ కోసం, ఇంకా ఎటువంటి పరీక్షల కోసం అయితే వెళుతున్నారో వాటన్నిటిలో వారు విజయము సాధించడానికి సహాయం దయచేయండి తండ్రి. అయ్యా, ఈ రోజున మెడికల్ రిపోర్ట్స్ కోసం, ఎగ్జామ్స్ రిజల్ట్స్ కోసం, బిజినెస్ రిజల్ట్స్ కోసం, ఇంకా ఎటువంటి రిజల్ట్స్ కోసం అయితే బిడ్డలు వెయిట్ చేస్తూ ఉన్నారో వాటన్నిటిలో వారికి అనుకూలమైన రిపోర్ట్స్ రిజల్ట్స్ రావడానికి కృప చూపించండి అయ్యా. అయ్యా, గృహాల చుట్టూ మీకు అగ్ని కంచెను ఏర్పరచండి. బిడ్డలు ఒంటరిగా ఈరోజు ఉండబోతుండగా వారందరితో మీరే తోడై ఉండండి తండ్రి. ప్రభు, ఆ రోజున మేమందరము కూడా ఎటువంటి బలహీనత, ఎటువంటి కృంగుదల, ఎటువంటి అనాలోచితమైన నిర్ణయాలు తీసుకోకుండా ధైర్యంతో ముందుకు వెళ్ళడానికి కృప చూపించండి నాయన. ప్రభు, ఈ రోజున మాకందరికీ కూడా అవసరమైన ప్రతి వాటిని మీరే దయచేయండి. అయ్యా, ఆహార విషయంలోనూ, ఆరోగ్య విషయంలోనూ మీరే మాకు తోడై ఉండి నడిపించండి తండ్రి. ఆర్థికంగా ప్రతి బిడ్డను కూడా బలపరచండి తండ్రి. అయ్యా, ఈ రోజున నూతనంగా ఏవైతే బిడ్డలు ప్రారంభిస్తున్నారో వాటిలో మీ యొక్క ఆశీర్వాదాలు దయచేయండి ప్రభువా. తండ్రి, ఈ రోజున మేమందరము కూడా మీరు చూపించిన ప్రేమను ఇతరులకు చూపించే వ్యక్తులుగా మమ్మల్ని నిలవబెట్టుకోమని ప్రభు, ఈ లోక ఆశలకు లోబడకుండా ఈ రోజున తండ్రి మీ బిడ్డలుగా పరిశుద్ధతతో జీవించే జ్ఞానం మా అందరికీ కలగ చేయమని బ్రతిమాలుతూ ప్రభు, ఈ రోజున మా దేశాన్ని, మా దేశంలో ఉన్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా, భారతదేశానికి రక్షణగా ఉన్నటువంటి సైనికులను జ్ఞాపకం చేసుకోండి, వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి. మీరే వారందరికీ తోడై ఉండమని ప్రభు, మేమందరం కూడా ఆలోచనతోనూ వివేకంతోనూ ఈ రోజున గడపడానికి కృప చూపించమని బ్రతిమాలుతూ తండ్రి, ఈ రోజున బర్త్డే యానివర్సరీ చేసుకుంటున్న ప్రతి బిడ్డను బహుగా దీవించమని, సంవత్సరమును దయా కిరీటం వారిపై ధరింపచేసి రానున్న సంవత్సరంలో మీకు మహిమకరంగా వారిని మార్చమని, మేమందరము కూడా మీ యొక్క రాజ్యవ్యాప్తిలో పాలి భాగస్సులే జీవించటకు కృప చూపించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.